నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు KMEC. పాత వీడియోలు అంటే స్టెప్ వన్ వీడియోలు ఏం చెప్పానండి, మీరు పాత వీడియోలకు వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే అందులో నేను ఫోన్ చేయమని చెప్పాను కాలేజ్కి, వచ్చిన కాలేజ్కి. ఓకే ఫోన్ చేయమన్నాను, కానీ ఫోన్ చేసిన వాళ్ళైనా ఫోన్ కలవని వాళ్ళైనా, అంటే కొన్ని కాలేజెస్కి ఫోన్ కలవదనుకోండి, అది ఇట్ డిపెండ్స్. కానీ ఈ రెండు కేసెస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పని కాలేజ్ విజిట్. ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే ముందైనా, సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ కాలేజ్ రిపోర్టింగ్ చేసే ముందైనా ఒకసారి కాలేజ్కి వెళ్ళండి. ఎందుకంటున్నానంటే కాలేజ్ గురించి మనకి పూర్తిగా తెలిసినప్పుడే కదండి మనం చేసుకునేది. కొన్ని కాలేజెస్లో మీకు ఆ కాలేజెస్ మొత్తం చూపించడానికి కూడా అలౌ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు అడిగినట్లయితే కాలేజ్ ఎలా ఉంటుంది, వాతావరణం, ఇవన్నీ కూడా చూపిస్తారు. ఖచ్చితంగా చూపించే ఫెసిలిటీస్ కూడా కొన్ని కాలేజెస్లో ఉంటాయి. కాబట్టి ఒకసారి కాలేజ్కి వెళ్ళి పర్సనల్ విజిట్ అనేది చేయండి. పర్సనల్ విజిట్ చేసినప్పుడు అప్పుడే తెలుసుకోండి ఏవేంటి తెచ్చుకోవాల్సింది. మెయిన్గా మీరు అడగాల్సింది ఇప్పుడు ఎక్కడేం అడగాలంటే, ఇందాక మెయిన్గా కొన్ని అడగాలని పాత వీడియోలో చెప్తా, అవి అడగండి. అవి అడిగేసిన తర్వాత, అవి అడగాల్సిన మస్ట్ అండ్ షుడ్ అండి, అవి అడిగేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేవి అడగండి. ఏం అడగాలండి, కాలేజ్కి మేము జాయినింగ్ రిపోర్టింగ్ అప్పుడు, అంటే కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇక్కడికి ఏమేం తెచ్చుకోవాలి? ఆఫ్కోర్స్ జాయినింగ్ ఆర్డరు, ఇంకొన్ని అంటే అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఇంకొన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకుంటాం. ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది స్టెప్ 3లో చూపిస్తా. చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీకు తెలియని సర్టిఫికేట్స్ ఉన్నాయి, చూపిస్తా. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, వాళ్ళు కొంచెం బోర్ అనిపించవచ్చు, కానీ కొత్తగా వినే వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తానండి తర్వాత వీడియోలో. అంటే జనరల్ డాక్యుమెంట్స్, అంటే ఏ కాలేజ్కైనా తీసుకెళ్ళగలిగే డాక్యుమెంట్స్ నేను తర్వాత వీడియోలు చెప్తాను. కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఫీ రీఎంబర్స్మెంట్ ముందే అప్లై చేయడానికి బ్యాంక్ పాస్బుక్స్ ఇలాంటివి కొన్ని కొన్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి కొంచెం తీసుకెళ్ళండి. ఐ మీన్ కొంతమంది పాన్ కార్డు అడగచ్చు, కొంతమంది ఐ మీన్ అడగాలని లేదు, అడగకూడదని లేదు. ఏంటంటే ఇట్ డిపెండ్స్ అండి, కొంతమందిని అడుగుతారు, కొంతమందిని అడగరు. కొన్ని కాలేజెస్లో ఒక్కొక్క రూల్, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క రూల్ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కొన్ని కాలేజెస్లో బ్యాంక్ పాస్బుక్స్ అక్కర్లేదంటారు, ఇంకొన్ని కాలేజెస్లో బ్యాంక్ పాస్బుక్స్ తెచ్చుకోమంటారు. ఇట్ డిపెండ్స్ కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు, కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి అక్కడ ఏ ఉన్నాయో, అంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటనే మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దూరంగా ట్రావెల్ చేస్తున్నారో, డే స్కాలర్స్ కాదండి, మీరు డే స్కాలర్స్ అయినా కూడా ట్రాన్స్పోర్ట్, డే స్కాలర్స్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పడం మానేశాను, ఐఎమ్ సారీ. డే స్కాలర్స్ ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ గురించి కనుక్కోండి. అయినా మీరు ఫోన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా వెళ్ళైనా కనుక్కోండి. ఏంటి కాలేజ్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంది, ట్రాన్స్పోర్ట్ మేము ట్రాన్స్పోర్ట్కి ఫీజు ఎంత, ఇవన్నీ మెయిన్గా కనుక్కోండి. అఫ్ కోర్స్ మీకు వసతి దీవెన పడుతుంది. వసతి దీవెన నాకు తెలిసినంత వరకు 20,000 వరకు వేస్తారు. ఆ 20,000ని మీరు ఒక షిప్స్ కింద కట్టుకోవాల్సి ఉంటుంది. సో అది టర్మ్ వైజ్ కట్టాలా, మంత్ వైజ్ కట్టాలా, ప్రతిది కనుక్కోండి. అండ్ హాస్టల్ ఫీజు, హాస్టల్ ఫీజుకి సంబంధించినవి కనుక్కోండి. హాస్టల్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏంటి, హాస్టల్లో ఏవే ఉంటాయి, కాలేజ్ ఫెసిలిటీస్ ఏంటి అనేవి కూడా మీకు అక్కడ చూపిస్తారు. కాలేజ్ మాన్యువల్ ఇవ్వచ్చు, ఇట్లా చాలా జరుగుతాయండి. అఫ్కోర్స్ ఎందుకు ఈ మన ఎప్సెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొంతమంది బుక్లెట్ వేసుకొని వస్తున్నారు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి అని. సో ఇలా కూడా మీకు ఆ బుక్లెట్స్ కూడా చూపించవచ్చు. ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోండి, ప్రతి డీటెయిల్ అక్కడ కాలేజ్ని విజిట్ చేసి తెలుసుకోండి. నెక్స్ట్ వీడియో, ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, మీరు అందరూ చూడాల్సిన వీడియో, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందాక ఫోన్ చేసి తెలుసుకుంటే కొన్ని తెలుస్తాయి, ఈ డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకున్నా వాళ్ళు కొన్ని చెప్తారు. అండ్ ఏవైనా అవగాహన లేని కొన్ని కాలేజెస్ ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఒక ఊర్లో మీకు మామూలు కాలేజ్ వచ్చినవి కూడా ఉన్నాయి, కానీ ఏం చేస్తాం మనం ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా జాయినింగ్ ఆర్డర్ ఇవన్నీ చేయాలి. ఎందుకు, తర్వాత మనం ఒకవేళ కానీ దీని పేరంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నాం అనుకోండి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రాలేదంటే ఇదే కదా మనకి ఇంకా దిక్కు. దీన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. మేజర్గా నేను చాలా మంది బాగా అడిగేస్తున్నారండి ఆ డౌట్, ఏంటి ఇప్పుడు నేను బి కేటగిరీ కౌన్సిలింగ్కి పెట్టుకున్నా, ఏ కేటగిరీకి పెట్టుకున్నా, బి కేటగిరీలో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, దేనికి వెళ్ళాలి, మీ ఇష్టం. దీనిలో చేసి దానిలోకి వెళ్ళడం, దానిలో చేసి దీనికి వెళ్ళడం దీనికైతే కుదరదు. ఏదో ఒకదానికి వెళ్ళాలి, ఇంకొక దాన్ని క్యాన్సిల్ మీరే చేసుకోవాలి. అంటే మీరు దానికి అసలు ఏం చేయకూడదు, అప్పుడు మీ అందరూ అదే దానంతా అదే క్యాన్సిల్ అయిపోతుంది. రెండింటిలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ సరదాగా చేశారంటే తర్వాత సీరియస్ ఇష్యూస్ ఎవరికీ తెలియదు, తర్వాత ఏం సీరియస్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తారు. తర్వాతది ఏంటి, సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో మీకు కానీ సీట్ అలాట్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అక్కడ చేశారా, ఈ కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదా, ఈ కాలేజ్ ఉంటుంది, ఈ కాలేజ్ ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఈ కాలేజ్లో ఏం చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉండాలి. సో మీరు జాగ్రత్తగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా, వేస్ట్ది వచ్చినా బెస్ట్ది వచ్చినా, టాప్ యూనివర్సిటీ వచ్చినా వరస్ట్ యూనివర్సిటీ వచ్చినా ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినా, మీరు అనుకోని కాలేజ్లో వచ్చినా, మీరు అనుకున్న కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్లో వచ్చినా, దేనిలో వచ్చినా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే తర్వాత వచ్చే కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది, నాకు 35కే, ఇంకోటి 70కే, వాడికి సీట్ వచ్చింది నాకు రాలేదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ లో తప్పించాడు, వాడు ఇచ్చిన దాంట్లో తప్పు చేశాడు. ఏం చేస్తాం,
మనం ఏం చేయలేం కదా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఖచ్చితంగా దీనికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, మీరైనా కనీసం ఈ సీట్ని కాపాడుకోండి, ఆ తర్వాత వచ్చేదానికి వెళ్ళండి, మొత్తం దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసుకోండి, దానిలో సీట్ నచ్చితే దానికి వెళ్ళొచ్చు, లేకపోతే దీనిలోనే హ్యాపీగా చదువుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. దిస్ ఇస్ మీరు సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KMEC.